అప్రూవర్లు ఏం చెప్పినప్పటికీ ప్రత్యర్థులు ఏం రాసినప్పటికీ కూడా కడిగిన ముత్యంలాగా నేను బయటకు వస్తానని చెప్పి కవిత ధీమాగా చెప్పటం వెనుక ఇది బీజేపీకి బీఆర్ఎస్కి మధ్యలో దోస్తీ లేదని చెప్పి అటు బీజేపీ నిరూపించుకుంటేందుకే ఇదంతా నడుస్తుంది అనేటువంటి బీజేపీ ఎప్పుడు అరెస్ట్ చేసేది ఓకే అరెస్ట్ చేస్తే అది కాంగ్రెస్ లాభం అయితే ఇక్కడ మనకు సంస్థాగతంగా స్ట్రెంత్ లేదనేది ఎన్నికల ముందు చేయలేదు అసెంబ్లీ ముందు ఎప్పుడైతే అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రచారం చేసిందో ఇద్దరు ఒకటి అనేది సక్సెస్ అయ్యి కాంగ్రెస్కి లాభం జరిగింది ఇప్పుడు కూడా ఇంకా మనము అరెస్ట్ చేయకపోతే ఎంటైర్ అందరూ చేసిండు కదా ఆమెది మొత్తం టోటల్ అప్రూవల్ మార్లు కవిత రోల్ అనేది చెప్పింది కదా ఎవ్రీథింగ్ క్లారిటీ కాంక్రాట్గా ఉన్నది కదా ఇప్పుడు చేయకపోతే మన ఇద్దరం ఒకటే అనే పద్ధతి వస్తుందని పార్లమెంట్ ఎన్నికల్లో నష్టమైతేనే అరెస్ట్ చేయడం జరిగింది ఈ ఒప్ప ఒప్పందం కాదు వాళ్లకు పొలిటికల్గా ఏదైతుందో ఇక్కడ నష్టం జరుగుతుంది అని డిలేట్ యాక్టివ్ చేసిండు మనకు అన్ని అంశాలు సపోర్ట్ చేసిండు మనకు ఆయనతో డిఫరెన్స్ పడేది లేదు మనం ఇతని మీద చర్య తీసుకుంటే కాంగ్రెస్కి అల్టిమేట్ లాభం అవుతుంది అనేది ఎప్పుడైతే అది అసెంబ్లీలో వాళ్ళకు నష్టం జరిగింది లేకపోతే ఇంకొక ఎనిమిది పది సీట్లు వస్తుండే వాళ్ళకు ఓకే ఎనిమిది పోయి ఒక డబుల్ ఫిగర్ వస్తుండే కనుక ఇప్పుడు పార్లమెంట్లో ఉన్న నాలుగు కాదు కదా ఒకటి కూడా రాదు కదా ఈ ప్రచారం జరుగుతుంది కదా కవిత అని అందుకోసం ఇప్పుడు పొలిటికల్ దాంట్లో ఉన్నది ఇప్పుడు కేసు ఏమవుతుందా కాదా అనేది ఇంకా పదిహేను పది పదిహేను ఏళ్ళు అవుతుంది మనం చూసాం జైలుతో కేసు ఎప్పుడు డిసైడ్ అయింది బొఫోర్స్ ఎప్పుడు ఏం ఏం తేలే ఎంత ఖర్చు అయింది అరవై కోట్లకు ఆరు వందల కోట్లు ఖర్చు అయింది నథింగ్ నేను ఇప్పుడు మది కి కేసు ఉంది రెండు వేల ఏళ్ళు ఇప్పటికి ఇంకా తేలే హైకోర్టులో ఉంది హ్యూమన్ ట్రాఫికింగ్ కేసా కాదు అదే మన ఫేక్ సర్టిఫికెట్స్ కుటుంబ సభ్యులది మా సో హైకోర్టులో ఉంది వచ్చింది ఇది ఫ్యాక్ట్ మీడియా ముందుకు రమ్మనండి ప్రజా ప్రజా జీవితంలో ఉన్నవాడు కోర్టులు కాదన్నా ఐఎమ్ షోయింగ్ ద డాక్యుమెంటు నేను చెప్పిన నువ్వు తప్పంటున్నావు ఏది కరెక్ట్లో చెప్పు నువ్వు ఎక్కడ చదివినో చెప్పు వకీలు చూసుకుంటారు కోర్టుల అరే రాజకీయ నాయకుడు దమ్ముంటే నువ్వు ఒకళ్ళ మీద ఆరోపణ చేస్తున్నావు కేసీఆర్ కుటుంబం మీద ఇప్పటి వరకు నువ్వు ఒక్క డాక్యుమెంట్ చూపినావు ఒక్క డాక్యుమెంట్ అక్రమ ఆస్తులు చూపెట్టు ఒక్కటన్నా నేను చూపెడతా పాటు నీ మీద చూపుతా వాళ్ళ మీరు చూపుతా ఇప్పుడు నా ఫోన్లో చూపుతా వాళ్ళ ఆస్తులు ఏదైతేందో ఫామ్ హౌస్ గిట్ట అజీజ్ నగర్ బాకారంలు ఎన్ని ఉన్నాయనేది ఐ విల్ షో ఇప్పటి వరకు ఒకటి మధు ఆస్కి చూపిండ హవాపూడి అట్లే కేసీఆర్ అనేది ఇది ఒక గాంధ్రింపు ఓకే సైకాలజికల్గా ఏదైతుందో అది చేయడము ఓకే సార్ కవిత అరెస్టు బీఆర్ఎస్ కు సానుభూతిగా మారే ఛాన్స్ ఉందా లేకపోతే బీజేపీకి కాస్త లాభపడేటువంటి ఛాన్స్ సానుభూతి లేదు మన లేదు సార్ సానుభూతి ఉంటే ఒక ఎమ్మెల్యే అప్ కాలేదు ఒక్క మనిషి ప్రొటెక్ట్ చేయలేదు ప్రతి నియోజకవర్గం ప్రొటెక్ట్ చేయడం జరిగిందా ఈ రానున్న లోక్సభ ఎన్నికల్లో ఏమైనా ఉంటుందా ఇంపాక్ట్ ఏముండదు సార్ సింపతే లేదు డ్యామేజ్ అయింది డ్యూ టు కవితతోటే బీఆర్ఎస్కు మొత్తం సర్వనాశనం అయిపోయింది బీజేపీకి ఏదో లాభపడుతుందా డెఫినెట్లీ ఆమె మీద టఫ్ యాక్షన్ తీసుకోవడం ఏ అవుతుందో పబ్లిక్ ఏదైతుందో డిలే చేసినా కూడా ఏదైతే ఉందో చేయడం అనేది సరి అయిన నిర్ణయం అనేది ఉంది కదా మీరు తీసుకోండి పబ్లిక్ పోల్ అంటే ఇదే కౌంట్ కాదు బట్ డెఫినెట్గా ఏదైతుందో కవిత మీద యాక్షన్ తీసుకున్నడము బీజేపీకి బెనిఫిట్ అయింది లేకపోతే బాగా డ్యామేజ్ అవుతుండే రెండు మూడు సీట్లు వస్తుండే కావచ్చు బాగా బెనిఫిట్ అయింది ఖచ్చితంగా కవితను నరేజ్ చేయడంలో వీళ్ళకు మ్యాచ్ ఫిక్సింగ్ లేదు ఓకే అనేది నిరూపణ అయింది సార్ ఎవరికెవరు బీజేపీకి టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్కు ఇది కానీ ఏంఐఎం ఎవరికి ఎవరు మ్యాచ్లు లేదు సార్ ఇదంతా అంబక్ ఎవరి పార్టీ సర్వే కోసం వాళ్ళు ఇప్పుడు ఈ ముగ్గురు మూడు పార్టీలు ఎంఐఎం కౌంట్ చేయకండి వాళ్ళది ఒకటే ఒకటే సీటు పవర్ ఉంది కనుక రేపు ఏదైతే లోపకాయరుగా వేరే కాడ ముస్లిమ్స్ ఇంతమంది ఎట్లయితే టీఆర్ఎస్ చేసినో వాళ్ళు ఎప్పుడు ఏ పార్టీ పవర్ ఉంటే ఆ పవర్కి చేస్తారు జనరల్గా నేను డెబ్బై ఎనిమిది చూస్తున్నా చూస్తున్నాను ఓకే ఏది అసద్ గారి ఫాదర్ సలావుద్దీన్ ఓకే వారు నేను ఎనభై మూడులో ఒకటే ఫ్లోర్లో ఉంటే మేము ఎమ్మెల్యేగా ఉంటే ఆరు నెలలు నాకు చాలా లైక్ చేస్తుండే షార్ట్ పీరియడ్నే ఇప్పుడు అసద్భాయ్ అయితే నాకు చాలా క్లోజ్ అక్బర్ గారితో నాకు పరిచయం కూడా లేదు ఎన్నో మాట్లాడలేదు దారు సలం పోయినప్పుడు కూడా వేరే ఎమ్మెల్యేస్తో కలిచాను కానీ ఆయన ఎప్పుడు నేను కలవలేదు బట్ అసద్ గారు నాకు చాలా క్లోజ్ నేను ఢిల్లీలో కానీ ఇక్కడ కానీ మేము చాలాసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ మాట్లాడినాం కరీంనగర్లో ఎవరీ ఇష్యూ ఆఫ్ ఓపెన్ అయి తను ఏదైతుందో చాలా ఇష్యూస్ డిస్కస్ చేశాము రోషే గారు మారడం కానీ జగన్ ఇష్యూ కానీ ఇటువంటి ఇష్యూస్ ఏదైతుందో బై ఎలక్షన్ కరీంనగర్ బై ఎలక్షన్స్ అప్పుడు కానీ లాట్ ఆఫ్ ఇష్యూస్ డిస్కస్ ఏదైతుందో నేను దారు కూడా పోయాను రెండు సార్లు దారు పోయాను ఢిల్లీలో కూడా మీ జర్నలిస్టులంతా కూడా దాదాపు ఒక వన్ అండ్ హాఫ్ ఫోర్ ఒకసారి రోషే దిగిపోయే ముందు సార్ రోషే పోతాడు ఇట్లా అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇష్యూ మాట్లాడి అప్పుడు నేను జగన్ గారితో క్లోజ్ ఉంటే పార్టీలో ఉన్నప్పుడు కొన్ని ఇష్యూస్ ఆయన సజెషన్ చేశాడు అరే ఆ అబ్బి బోల్నా బోలో మై బోల్ బోల్కే బి కొన్ని ఇష్యూస్ చెప్పాడు ఆయన ప్రెస్ మిత్రులు అంతా చూశారు క్యాంటీన్లో కూర్చున్నాం ఆ రోజు ఆయన వస్తున్నాడు నేను పోయే వరకు మళ్ళీ నిందిన వరకు వన్ వన్ అండ్ హాఫ్ అవర్ పైన క్యాంటీన్లో కూర్చున్నాం ఇద్దరు కూర్చుంటే ఆల్ మీడియా మిత్రులు కూడా చూశారు అనుకోండి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ ఎప్పుడు టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ టెన్ అది ఆసద్ది వారే లోక్సభ కదా అప్పుడు అవును సార్ సో డెఫినెట్గా బీజేపీకి బెనిఫిట్ అయితే దాంట్లో ఏమాత్రం డౌట్ లేదండి